అండి. ఇదైతే ఊరేగింపు అయిపోయినా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే గుడికి వెళ్ళాము. అంటే ఆ రోజు నైట్ ఏం చూస్తాంలే, అందరూ జనాలు ఉంటారు కదా, అందుకని చెప్పి ఒకసారి గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని వద్దామని చెప్పి మా ఆయన అంటే ఇంకా వచ్చాము. ఫుల్ రష్ అయితే ఉందండి, క్యూ ఎక్కడి నుంచి పెట్టేశారంటే అక్కడ స్టార్టింగ్ నుంచి ఉందన్నమాట. ఈ పిల్లల్ని చూసి ఎక్కడ వెళ్తాంలే అని చెప్పి భయపడ్డాము. అయినా కూడా ఇంకా దర్శనం చేసుకుందాం, ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పి కొంచెంసేపు వెయిట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పట్టింది మాకైతే వెళ్ళడానికి. ఇంకా మధ్య మధ్యలో మా పిల్లలకి స్నాక్స్ అవి తీపిస్తూ అది ఇది చెప్తూ తీసుకెళ్ళాం అన్నమాట. చాలామంది పిల్లలు ఉన్న వాళ్ళే వచ్చున్నారు. అంటే ముందు రోజు పిల్లలు తీసుకెళ్ళి అక్కడ తొక్కేస్తారండి, అసలు కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు కదా అమ్మవారు ఊరేగింపుకి వచ్చినప్పుడు, అప్పుడైతే వెళ్ళినట్లేదు చాలామంది. ఇంకా పిల్లల్ని తీసుకొని దర్శనానికి అయితే చాలామంది వచ్చున్నారు. అలానే మేము కూడా వెళ్ళామన్నమాట. ఫస్ట్ టైం మా పాపని హనీని తీసుకొచ్చాం కదా, అందుకని చెప్పి దర్శనం చేసుకున్నాము. మంచిగా దర్శనం అయితే అయింది. ఇంకా కొబ్బరికాయ కొట్టుకొని ఇటు సైడ్ అయితే ఆ షాప్స్ అన్నీ పెట్టున్నారు, ఏవేవో బ్యాంగిల్స్ ఇంకా షో ఐటమ్స్ పిల్లల బొమ్మలు అవన్నీ పెట్టున్నారు. ఇంకా అలా చూసుకుంటూ వెళ్తున్నాము, ఏమైనా ఉంటే కొనుక్కోండి అని చెప్పి మా ఆయన చెప్పారు. అలా బైక్లో వెళ్తే ఏం కొంటాం చెప్పండి. మనం షాపింగ్ మొదలెట్టామంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయినా టైం సరిపోదు. అలాంటిది ఇంత మంచి మంచి షాప్స్ ఉంటే ఈవినింగ్ వద్దాంలే, ఇప్పుడు ఏం కనపడట్లేదు నాకు, ఈవినింగ్ అందరూ వస్తారు కదా వాళ్ళతో వద్దాంలే అని చెప్పి ఇంకా అలా చూసుకుంటూ పైపైన వెళ్ళిపోతున్నాము. సో జాతర అయితే ఆల్మోస్ట్ అలా అయిపోయిందండి. ఇంకా ఈరోజు ఫ్రైడే అన్నమాట, థర్స్డే రోజు ఈవినింగ్తోనే అమ్మవారు ఊరేగింపుకి వస్తేనే ఇంకా జాతర అయిపోతుంది. ఇంకా ఫ్రైడే పిల్లలు తీసుకొని ఊరికి వెళ్ళట్లేదు. సాటర్డే మార్నింగ్ అయితే మేము కాళహస్తికి బయలుదేరేస్తున్నాము. జైంట్ వీల్ కొలంబస్ అన్నీ పెట్టున్నారండి, ఈవినింగ్ వచ్చి అన్నీ ఎక్కాలన్నమాట. లాస్ట్ ఇయర్ అయితే 100 రూపీస్ పెట్టారు ఒక్కొక్క జైంట్ వీల్ ఎక్కాలన్నా అన్నీ ఎక్కాలన్నా కూడా. ఈ ఇయర్ అయితే 50 రూపీసే అండి. అంటే 100 అంటే ఒక ఇద్దరు ముగ్గురు ఎక్కాలన్నా ఈజీగా 500 అట్లా అయిపోతుంది, అందుకని చెప్పి 50 రూపీస్ పెట్టారు. వాళ్ళకు కూడా ఈసారి బాగా అయిందన్నమాట, చాలామంది ఎక్కారు. ఇంకా ఈవినింగ్ అది కూడా మీకు షేర్ చేస్తాను. సో మా బావ వాళ్ళ కూతుర్ది బర్త్డే ఉంటే ఇంకా ఏదైనా గిఫ్ట్గా బొమ్మలు తీసిద్దామని చెప్పి వచ్చాము. ఇది ఈవినింగ్ 6 అండి. సో వచ్చాము, వస్తే ఇక్కడ చాలా కాస్ట్ చెప్తున్నారు. జాతర అని చెప్పి ఏవో చీప్గా వస్తాయని మనం చూస్తాము, కానీ వాళ్ళు జాతర అని చెప్పి ఈ జనాలు ఎలాగైనా కొంటారు అని చెప్పి ఇంకా కొంచెం ఎక్కువ చెప్తున్నారు. ఏ బొమ్మ ఎత్తుకున్నా 500, 200 అట్లా చెప్తున్నారు. చిన్నవి ఎత్తుకుంటే 200, 300 ఇంకా తగ్గించరు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా ఫైనల్గా అయితే ఒక చిన్న టెడ్డీ బియర్ తీసుకున్నాము, చాలా బాగుంది, రెడ్ బ్లాక్. మా పాప చూసారా ఎన్ని బొమ్మలు ఉన్నా వాటితో ఆడుకోదు, కానీ ఇంకా కొత్తవి చూసిందంటే అవి కొనిచ్చే వరకు ఒప్పుకోదు. అది కూడా తన సైజు ఉన్న బొమ్మ అయితే తీస్తుంది. ఇంకా దాన్ని తీసుకొని మేము ఊరికి ఎప్పుడు వెళ్ళాలి చెప్పండి, అందుకని చెప్పేసి ఏదో ఒకటి చెప్పి మళ్ళీ తనకైతే తీసివ్వలేదు. ఇక్కడ ఈ పాపకి బొమ్మ అయితే గిఫ్ట్గా తీసుకొచ్చి ఇచ్చాము. తన్నే అండి బర్త్డే అయితే, కేక్ కటింగ్ కూడా అయిపోయింది మేము వచ్చేసరికి. ఇంకా ఒక ఫోటో అలా తీసుకొని ఆ గిఫ్ట్ అయితే ఇచ్చేసాము. అందరూ బ్లెస్ చేయండి మీరు కూడా తన్ను అయితే. సో మా బావ వాళ్ళ పాప, తన పేరు ఐసు అన్నమాట. మేమందరూ ముద్దుగా ఐసు ఐసు అని పిలుస్తూ ఉంటాము. ఇక్కడైతే అందరూ బర్త్డే పార్టీ చేసేసుకొని ఇంకా జైంట్ వీల్ తిరగడానికి వచ్చేసాము. ఈవినింగ్ 7:30 అట్లా అవుతుంది టైం అయితే. సో మా పాప చూసారా ఒక ఐస్ క్రీమ్ కొనిస్తే ఇంకా దాన్ని తింటూ ఏదో నేను డ్యాన్స్ చేపిస్తున్నట్టు ఆ పాటకి ఇట్లా అట్లా డ్యాన్స్ వేస్తూ ఉంది. జైంట్ వీల్ ఎక్కాలంటే భయం వేస్తుంది, కానీ ఒకసారి